అక్టోబర్ 19న చాలా ప్రత్యేకం కానుంది. ఎందుకంటారా, ఆ రోజు చాలా సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ కోవలోనే తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లియో సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందే ఓ రికార్డ్ కొట్టేసింది. ట్రిపుల్ ఆర్ తర్వాత ఈ ఫీట్ సాధించిన సినిమా లియోనే కావడం విశేషం. విజయ్ నటించిన లియో చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఖైదీ, విక్రమ్ ఫేమ్, లోకేష్, కనకరాజ్ ఈ సినిమాకు డైరెక్టర్ కావడంతో ఖచ్చితంగా ఇది ఇండస్ట్రీ హిట్ అవడం పక్కా అంటూ ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. అందులోనూ ఈ చిత్రంలో విజయ్ పక్కన తన బెస్ట్ ఫేవరెట్ త్రిష హీరోయిన్ గా కనిపిస్తోంది. ఇక రిలీజ్ కి ముందే లియో టీమ్ కి పెద్ద బూస్ట్ వచ్చింది. లియో ఇప్పటికే యుఎస్ఏ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రీ సేల్స్ లో సూపర్ హిట్ సాధించింది. ప్రీ సేల్స్ లో 1 మిలియన్ డాలర్ల మార్క్ ను దాటేసి ట్రిపుల్ ఆర్ తర్వాత ప్రీమియర్ లలో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా లియో రికార్డ్ కొట్టేసింది. ట్రిపుల్ ఆర్ తర్వాత రిలీజ్ అయిన ఏ ఇండియన్ సినిమా కూడా ఈ రికార్డ్ కొట్టలేకపోయింది. లియో మాత్రమే దీన్ని అందుకోవడంతో ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇటు పాన్ ఇండియాతో పాటు అటు ఓవర్సీస్ లో కూడా లియోకి అదిరిపోయే ఓపెనింగ్స్ రావడం పక్కా అంటూ సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ సినిమాలో దళపతి విజయ్, త్రిషలతో పాటు సంజయ్ దత్ సహా పలువురు స్టార్లు కీలోల్లో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా తొలి రోజే 100 కోట్ల వసూలు సాధిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫ్యాన్స్ కూడా ఫస్ట్ డే 100 కోట్లు పక్క అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ సంబరపడిపోతున్నారు.